కాలేజ్ ఫస్ట్ డే, ఈ రోజు నుంచి మన లైఫ్ ఒక హ్యాపీనెస్, ఒక ప్రేమం, ఒక కిరిక్ పార్టీ మూవీలా ఉంటుంది. ఫుల్ ఎంజాయ్మెంట్, లైఫ్ సెట్. దేవ్, ఒరే దేవ్, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, కాలేజ్ లైఫ్ కొంచెం ఆలోచిస్తున్నావు. నువ్వు అనుకున్నట్లు ఏం ఉండదురా, రియాలిటీలో ఎగ్జామ్స్ అని, ప్రాక్టికల్స్ అని, ల్యాబ్స్ అని మన పిపిపి వేస్తారు రా మనల్ని. చెప్పాలంటే అందుకే జాయిన్ అయ్యారా? దేనికి? నా లైఫ్ ఒక హృదయం, ఒక హ్యాపీ డేస్ అలా ఉంటుంది అనుకున్నా. సరే వచ్చి పండి, ఒక నిమిషం వస్తా. ఓ, నీతో సాయంత్రం ఎంతో సంతోష. అబ్బా అబ్బా, అసలు మెయిన్ థింగ్ మర్చిపోయారా? హ్యాపీ బర్త్డే రా అమర్. థ్యాంక్ యూ. నువ్వు లక్కీరా, 59లో పుట్టావు. జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఏజ్ 20 లేకపోతే 5? ఓ, కామెడీ వేసావా? నవ్వాలా నేను? ఎందుకు అలా చిరాకు పడతావు మార్నింగ్ మార్నింగ్? సోదాపి బండెక్కు, కాలేజ్ టైం అయింది. ఇదేరా వచ్చింది నీతో? ఏ, కళ్ళు కనపడడం లేదా నీకు? ఫస్ట్ ఆ ఇయర్ ఫోన్స్ తీ, గుద్దేది ఇక్కడ. ఏంటి సారీ గుద్దినాక ఇంకేం సారీ? అరే అరుస్తుంది అంటే నా మీద. నేనంటే చూపిస్తాను దానికి. మూడంతా స్పాయిల్ చేశారు. ఏదో కాలేజ్ పర్లేదు రా, చూడడానికి బాగానే ఉంది. అటు వెళ్ళి చూద్దాం. పదా పదా. అవును, ఇందాక నువ్వు చూస్తున్నా అసలు క్యాఫ్టర్ ఎక్కడ రా, ఫుడ్ చాలా బాగుంటుందంట. ఒరే, ఇప్పుడే కదరా కాలేజ్కి వచ్చాం, చూద్దాం ఎంత బాగుంటుందో. అరే మరి అక్కడ చూడరా, మా సీనియర్స్ లాగా ఉన్నారు, ఇలా చూద్దాం పదా ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది. అరే ఫస్ట్ డేనే ఎందుకు రా మనకు సీనియర్స్తో, మనం చూసుకుందాం పదా. ఏం కార్ లేరా, వీళ్ళు అడుగుదాం పదా. ఎవరో జూనియర్ వస్తున్నారు చూడరా. అని ఇక్కడ క్యాఫ్టేరియా ఎక్కడుందో తెలుసా? మీ క్లాస్ ఎప్పుడే స్టార్ట్ అయ్యి కదరా. క్లాస్ రూమ్ ఎక్కడుందో అడగాల్సింది, పోయి క్యాఫ్టేరియా అడుగుతాయిందిరా. అవునరా, రాగానే తిని మీద పడ్డారేంట్రా వీళ్ళు. సారీ అన్న, సారీ సారీ సార్. బాగైందారా, ఇంకా క్లాస్కి వెళ్దాం పదా. ఒరే దేవ్, ఇక చూడు, ఇదేదో యాంటీక్ వాచ్ లా ఉంది. ఇటువో చూస్తా, ఏంటి వాచ్ పనిచేయట్లేదు? యాంటిక్ కాదు, ఆంటీ నాకు తీసుకెళ్ళి. యాంటిక్ వాచ్ రా, వెయ్యి ఫ్యాన్ ఆన్ చేసుకోకుండా ఏంటిది? ఏ మరి ఏమైందిరా? ఏం కాలేరా, షాక్ కొట్టింది. ఏం కాలే కదా. ఏం కాలే, ఏం కాలే. అరే వాచ్ వర్క్ అవుతుందిరా, టైం చెప్పు. 8:36. నో, నాట్ అగైన్. అరే ఏంట్రా దేవ్, ఇలా జరుగుతుంది నాకు, జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి నాకు, నీకు అవ్వట్లేదా? ఏమైందిరా మరి ఇలా మాట్లాడుతున్నావు, షాక్ వల్ల మైండ్ ఏమైనా దొబ్బిందా? అరే జోక్ చేసే సిచ్యువేషన్ కాదురా, నన్ను నమ్మరా, నాకు ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇదేదో చూస్తుంటే టైం లూప్లో ఉన్నట్లుందిరా. నైట్ ఏమైనా సైఫ్ ఏమి చూసావా, టైం లూప్ హిప్పు అని కామెడీ చేస్తున్నావు? అరే నీకు ఇలా చెప్తే అర్థం కాదు, ఆగు ఒకసారి టైం చూడు. టైం చూడు, 8:13 అవుతుంది. నీకు గుర్తుందా మార్నింగ్ మనం వస్తున్నప్పుడు ఒక బ్లాక్ డ్రెస్ అమ్మాయి మనకి యాక్సిడెంట్ చేసింది, ఆ అమ్మాయి వస్తుంది ఇప్పుడు చూడు. ఆ అమ్మాయి ఎందుకు వస్తుందిరా చూడు.
ఎలారా? హే త్రితి, హాయ్. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు మీకు ఎలా తెలుసు? విని గుర్తుపట్టావా? నీ ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ దేవ్ అలియాస్ చీచు. అరే దేవ్, నువ్వు గుర్తుపట్టావా తన్ని? ఎత్రితి, నువ్వా? అవును, అసలు తన పేరు నీకు ఎలా తెలుసురా? అరే చెప్తున్నా కదరా, నాకు ఆల్రెడీ ఇన్సిడెంట్స్ 3 times ఎక్స్పీరియన్స్ చేశా. ఇట్స్ 4th time నౌ. 1 minute, అసలు ఏం మాట్లాడినారు మీరు? అసలు ఏం జరిగిందంటే, ఏంటి ఇక్కడ ఉన్నారు? ఏంట్రా, ఆ అమ్మాయి మన క్లాసా? ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టుందిరా? అదేరా, ఇందాక బయట చూసాంగా. కాదురా, అమ్మని తెలిసినట్టుంది. ఆగు. హాయ్, నువ్వు త్రితి కదా? బిబ్గాయర్ స్కూల్. నేను దేవ్, నీ క్లాస్మేట్ని. చీచు. నువ్వా? చీచువా? నా పెట్టేం లేరా? అవును, మర్చిపోయా, వీడు నా ఫ్రెండ్ అమర్. హాయ్. ఏంటమ్మా మొత్తం ప్రీతి, మొత్తం మారిపోయావు. ఫుల్ మేకప్, ఫుల్ చేంజ్. నువ్వేం మారలేదురా, అప్పుడు ఎదవే ఇప్పుడు కూడా ఎదవే. ఇది మాత్రం నిజం రా. ఆపే. అవును, క్లాస్కి ఎవరు రాలేదేంటి? క్లాసెస్ లేవా? మార్నింగ్ ఏదో మెసేజ్ వచ్చింది, ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నారన్నారు. అది కూడా 10:30 అన్నారు. బహుశా అందుకే క్లాస్కి ఎవరు రారు. క్లాసెస్ కూడా ఉండవేమో. మనమే త్వరగా వచ్చాం. అవును, పర్లేదు, ఒకసారి అలా క్యాంపస్కి వెళ్ళి వెళ్దాం. పద, అక్కడ ఖాళీ ఉంది, కూర్చుందామా? పద పద పోరా. అసలు స్కూల్ తర్వాత ఇప్పుడే కదా కలవడం మనం. ఆ రోజులు చాలా బాగుండేవి. అవును, నేను కూడా చాలా మిస్ అవుతున్నా మన స్కూల్ డేస్ని. ఏమైంది? ఏదో వియర్ సౌండ్ వస్తుంది, మీకు రావట్లేదా? నాకేం రావట్లేదే. నీకు? నాకు కూడా ఏం రావట్లేదు. ఒక్క నిమిషం. అవును, మీకు ఈ కాలేజ్లో రూమర్స్ తెలుసా? లేదు, ఏంటి ఆ రూమర్స్? నేను చెప్తాను, వినండి. అయితే ఈ కాలేజ్లో ఏదో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంట. ఇంకా ఏం డిఫరెంట్ వియర్డ్ సౌండ్స్ వస్తున్నాయంట, తెలుసా? ఇంకా ఒక అబ్బాయి 4 years back మిస్ అయ్యాడంట. అవును, నేను విన్నా, ఏదో ఓల్డ్ మ్యాన్ డెడ్ బాడీ దొరికింది కదా 4 years back. ఏ, ఇవన్నీ రూమర్స్ మాత్రమే. ఇదేదో ల్యాబ్ నుంచి వచ్చే సౌండ్ మాత్రమే. మీరు ఏమంటారో చెప్పకండి ఊరికే. ప్రోగ్రామ్కి వెళ్దామా? స్టార్ట్ అయినట్టుంది. మా ప్రోగ్రామ్లో ఏం చెప్పరు, ఎలానో సోదే చెప్తారు. టైం బొక్క. ఏంట్రా, మొత్తం గ్యాంగ్ అంతా ఫామ్ చేశారా? ఏం లేదన్న, కాలేజ్ రూమర్స్ గురించి మాట్లాడు. రూమర్సా? నాకు తెలియని రూమర్స్ ఏంట్రా? అదే 4 years back ఓల్డ్ మ్యాన్ చనిపోయారంట కదా. అవన్నీ మీకు ఎందుకులే, కానీ పేర్లేంటి? నేను దేవ్, వీడు అమ్మా. నేను అడిగానా? పో, చెట్టుకు ప్రపోజ్ చెప్పో అన్న. ఏ నువ్వు రికార్డ్ అయ్యారా? తిరుగు, నీ పేరేంటి? నువ్వు చేస్తా లేదా ప్రపోజ్ ఇప్పుడు? నాకు అందరిలా ఐ లవ్ చెప్పడం రాదు, కానీ ఒకటి మాత్రం అడగనా, నీ ప్రేమను పొందే అవత నాకు ఇస్తావా? నీ పాదాలు కందకుండా, నీ కంట తడి రానివ్వకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. అరే, ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయాడు రా, హెచ్ఓడి సార్ రాస్తానే వెళ్ళిపోయాడు. నాకు చెప్పాలి కదరా. ప్రపోజ్ బాగానే చేసావురా. చీ, ఇంకా పద, ఇక్కడుంటే మళ్ళీ వస్తాడేమో. హే బర్త్డే బాయ్, నీదే టీటీ రోజు. నీ బర్త్డే నా? హా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీ విషయం చెప్తే ఇంకా ఫుడ్ ఆర్డర్ చేద్దాం. సరే, ఏమేమి కావాలో చెప్పండి. నాకు ఒక ఎగ్ పఫ్, ఒక మసాలా దోశ, ఒక మిల్క్ షేక్, ఒక కాఫీ చాలు. ఒరే తిండిపోతూ, చూడ్డానికి ఇంత బక్కగా ఉన్నావు కానీ నువ్వు ఒక పెద్ద బకాసుడిలా కనిపిస్తున్నావు. నాకు సర్లే వేది ఎప్పుడు ఉండేది. ప్రీతి, నువ్వేం తింటావు? మన అమ్మ రిచ్ ఫెలో. అవునా? అలా ఏం లేదు. సరే, నాకు ఒక ఎగ్ పఫ్, ఒక జ్యూస్ చాలు. నువ్వేం తింటావురా? అరే రీడిచ్చేదే నేను రా. సర్లే, నేను వెళ్తే వస్తా. త్రితి, నిన్ను క్వశ్చన్ అడగొచ్చా? చెప్పు. నీకు ఈ స్కూటీ నడపడం రాదు కదా?
అంటే అలా కాదు, అంటే మార్నింగ్ ఆ డాష్ అది ఎలా నీకు ఒకటి చెప్పనా, నాకు ఇంకా లైసెన్స్ రాలే. సరే సరే సరే, మార్నింగ్ అలా తిట్టేశాను, మనసులో ఏమి పెట్టుకోలేదులే, నాది కూడా తప్పుందిగా. వాడికి ఇవ్వలేదు, నువ్వు నా బర్త్డే విష్ చెప్పావు కాబట్టి చాక్లెట్. థ్యాంక్ యూ. ఎక్కువ ఫంట ఏం లేదంట, ఇలా అనువాడు చేసుకోపో. ఏంట్రా నువ్వు వెళ్ళట్లేదా? తను వెళ్ళింది కదరా, ముందరు ముందు వెళ్తుంటే వెంకటర్ కూర్చుంటే బాగోదు. చూసాం లేరా? తీసుకోరా. అవును, నీకు కూడా ఎట్లా పరిచయం? వాడు నేను 11-12 నుంచి ఫ్రెండ్స్ మిత్రం. నీకు చూపిస్తా ఉండు, ఇదో మార్నింగ్ నాకు ఇది క్యాంపస్ లో దొరికింది ఈ వాచ్, నేను చూపిస్తా ఉండు. లేదు టైం. అరే దేవ్, మనం ఆర్ట్స్ దగ్గర ఉండే కదరా, క్లాస్కి ఎప్పుడు వచ్చాం? ఏ ఆర్ట్స్రా, ఇందే కదా క్లాస్కి వచ్చాం. ఇదేదో డేజావ్ లాంటి ఫీలింగ్ ఏమో నాకు. ఈ విధవలేంటి ఇక్కడున్నారు? అవును, నీకు ఎలా పరిచయం? నీకు నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, చెప్పలేదా? సరే, నేను వాడు 11 నుంచి ఫ్రెండ్స్. ఓ, నీకోటి చూపిస్తా ఈ వాచ్ చూడు. ఐల్ షో ఇట్. టైం 12 అయింది అప్పుడే. మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాం రా? నడుచుకో వచ్చాం. వా, సిచ్యువేషన్ అర్థం చేసుకోవరా, తృతి ఇక్కడుంది. తృతి ఎవర్రా? ఈ విధవలు ఏంటి ఇక్కడున్నారు? దేవ్, ఒరే దేవ్, పిలుస్తుండే వినపడం లేదా రా? అరే మీకు చెప్పాలి. నువ్వు ఒక్కడి రా, ఊరికే మార్నింగ్ నుంచి ఊరికే అరుస్తున్నావు. అవును, మార్నింగ్ ఎందుకు అరిచా? అరే మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు రా. మనం అందరం ఇప్పుడు కూర్చున్నామా, ఇంకాసేపు చూస్తే మనం క్లాస్లో ఉంటున్నా, అసలు ఏమవుతుందిరా నాకు? ఏం చెప్తున్నావు, అర్థం కాలే? మీకు ఇలా చెప్తే అర్థం కాదు, ఒక నిమిషం. ఇప్పుడు టైం ఎంత అయింది? టైం బట్ ఎలారా టైం లోపు నాకు మైండ్ పోతుంది. సరే, ఒక 20 ఇయర్స్ బ్యాక్ లైక్ ప్రెసెంట్ టెక్నాలజీ లైక్ ఏఐ ఇవన్నీ చెప్తే మీరు నమ్మేవాళ్ళ? లేదు. ఇది కూడా అంతే, అప్పుడు నన్ను పిచ్చోళ్ళ చూసేవాళ్ళు. మీరందరూ ఎక్స్పీరియన్స్ అవ్వండి, నేను అవుతున్నా కాబట్టి నాకు తెలుస్తుంది నాకు టైం లూప్ జరుగుతుంది అని. సరేరా, ఐ ట్రస్ట్ యూ. ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాకేం తెలియదురా, నాకేం అర్థం కావట్లేదు కూడా. మీరే ఏదో వచ్చేసి హెల్ప్ చేయాల్సింది. నువ్వు చెప్పేది నమ్మేలాగే ఉంది, కానీ ఇవన్నీ మూవీస్లో కానీ స్టోరీ బుక్స్లో బాగుంటాయి, బట్ రియల్ లైఫ్లో ఎలా? ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ బ్లాక్ హోల్స్ అన్న, టైం లూప్ అన్న చాలా ఇంట్రెస్ట్, చాలా రీసెర్చ్ చేశాను, ఇంకా స్టోరీ బుక్స్ ఆర్టికల్స్ అన్నీ చదివాను, కానీ రియల్ లైఫ్లో ఎలా?
ఫర్ నో ట్రస్ట్ మిత్రి, నేను ప్రూవ్ చేస్తా ఎలా నోట్ చేసి. సరే ఇంతగా చెప్తున్నావుగా. నాకెందుకు ఈ వాచ్ మీదనే డౌట్. ఈ వాచ్ ఏమైనా టైం మిషనా? లైక్ మనం పాస్ట్కి ఫ్యూచర్కి వెళ్ళొచ్చా ఏమైనా? మనం ఈ వాచ్ని కంట్రోల్ చేయలేమేమో, అలానే జస్ట్ లూప్ని మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయవచ్చేమో నాకు తెలీదు. ప్లస్ మనకి వాచ్ గురించి ఐడియా కూడా లేదు. మనం ఏమైనా రాంగ్ ప్రెస్ చేస్తే మనం అందరం ట్రబుల్లో పడవచ్చు. మరి నువ్వు ఈ డేని ఆల్రెడీ 3 times ఎక్స్ప్లెయిన్ చేసావు కదా, సో నీకు ఆల్రెడీ ఫ్యూచర్ తెలుసా? అవును. మరి ఎవరితో ఆడుకుందామా? ఎవరితో ఆడుకుందాం రా? మార్నింగ్ కొన్ని సీనియర్స్ మనతో ఆడుకున్నావు కదా, వాళ్ళతో ఆడుకుందామా? సీనియర్స్ అంతా వద్దు కదా. ఏం కాదు, నువ్వు కూడా జాయిన్ అవ్వు. సరే ఓకేనా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది ఫాలో అవుదాం. వాళ్ళకి తెలియకుండా ఆ ప్లాన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? మనం ర్యాగింగ్ చేస్తాము, వాళ్ళకో తెలియకూడదు. సరే ఓకే, ప్రేమ్ చేద్దాం. సరే, అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది, నువ్వు వెళ్ళి ఆ వాటర్ బాటిల్ తీసుకున్నావు. సరే. బాట్లే పోయిరా. ఏమైందమ్మా? ఏం కాలే ఏం కాలే, వాడు వస్తున్నాడు, ప్లాన్ అంతా గుర్తుందిగా. బాగా చల్లగా ఉన్నట్టుంది క్లైమేట్. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. ఏదో మీ అభిమానం అన్నా. ఏదన్నా చల్లగా ఉందా? నువ్వు ముందు చెట్టుకు పోస్ట్ చేయాలా? చెట్టుకి ఎందుకు లేదన్నా, ఒక అమ్మాయి సెట్ చేస్తే సెట్ చేయొచ్చు కదా. సింజర్ అమ్మాయి. రే ఊరుకోరా, అన్న ఏమైనా బ్రోకరా? అన్న చాలా పనులు ఉంటాయి. అన్నా హెచ్ఓడి వస్తున్నాడు, మళ్ళీ ఇక్కడ చూస్తే మీరు ర్యాగింగ్ అనుకుంటారు. నీ రికార్డ్ నువ్వే రాసుకోపో. మీ ఇద్దరు పంత చెప్తారా? ఇంకా కొంచెం బాగా ఆడుకోవాల్సిందిరా. చాలరా, అసలు మనం ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం ముందు. ఒక నిమిషం, మళ్ళీ వస్తాను, ఇప్పుడే వస్తాను. అది వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ స్టూడెంట్ లాకర్ ఎక్కడుందో తెలుసా? స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసు. థ్యాంక్యూ. రే త్రితి ఎక్కడ్రా? ఎవరికి తెలుసు? ఏమైంది, ఏమి వెతుకుతున్నావు? మిమ్మల్ని వెతుకుతున్నారా? సరే. రే ఎందుకో తెలీదు, చాలా టైర్డ్గా ఉందిరా. క్యాఫ్టర్ ఇటే ఉంది. ఎప్పుడు తిండిగోలేనా నీకు? ఏంటి మళ్ళీ సౌండా? ఎవరు తినేసి పడేసి ఉంటారు, నువ్వేం తీసుకుంటున్నావు? ఉండరా. ఫోర్ ఇయర్స్ మేము ఓల్డ్ మ్యాన్ చనిపోయాను చెప్పాను కదా, అది ఈయనే. ఏమంటున్నారా? వీళ్ళు దూతము ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టున్నారు. అరే ఎప్పుడు జోక్ చేయాలి, ఎప్పుడు సీరియస్ ఉన్న ఐడియానే లేదారా నీకు? అంటే ఎవరో కావాలనే పడేశారు అని చెప్తున్నా. సరేనా, మనం వెళ్ళి చూద్దాం. అరే క్యాప్టెన్ ఇట్రా. ఈ వాచ్ నీ దగ్గర వాచ్ ఉందా బయటికి? ఈ రెండు సేమ్. అంటే ఈ కాలేజీలో జరిగే పారానార్మల్ యాక్టివిటీస్కి దీనికి ఏమైనా లింక్ ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అది కాదురా, 4 years బ్యాక్ ఇదే రోజు ఒక అబ్బాయి చనిపోయాడు కదా, మనం ఒక ఓల్డ్ మ్యాన్ చనిపోయాడని న్యూస్ విన్నాం కదా, మేబీ అతనే ఇతనా? సరే ఆగండి, నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, తీసుకొస్తా. చెప్పినట్లే ఉంది, ఆగు మళ్ళీ చూద్దాం ఒకసారి. హే
చూసి ఏడుస్తున్నాడు. ఏ లేదు, నేనెందుకు ఏడుస్తా? ఇక్కడేముందంటే ఎవ్రీ 4 ఇయర్స్ వన్స్ Feb 29 ఇక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంట ఇదే ప్లేస్లో. అంటే 29 Feb కూడా ఇలానే జరిగి ఉంటుంది కదా. సో ఇలానే ఒక అబ్బాయికి ఒక వాచ్ దొరికిందంట 29 Feb 2020. వాచ్ చూస్తే వర్క్ అవ్వట్లేదు, బట్ కాసేపు తర్వాత వాచ్ వర్క్ అవ్వడం చూసి తను వాచ్ క్లిక్ చేసి టైం సెట్ చేశాడు. అలా టైం సెట్ చేసిన తర్వాత అనుకోకుండా ఒక లూప్లో స్టక్ అయిపోయింది. అప్పటి నుంచి ఏదో పారానార్మల్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాడంట. అలానే లూప్లోనే ఉండిపోయాడు. బట్ ఎంత ట్రై చేసినా ఆ లూప్ నుండి బయటికి రావడం కుదరలేదు. సో అలా అది ఒక ఇన్ఫినిట్ లూప్గా అయిపోయింది. కానీ సడన్గా ఒక పాయింట్లో హోల్డ్ అయిపోయి చనిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే 4 ఇయర్స్ బ్యాక్ మిస్ అయిన అబ్బాయి ఇప్పుడు చనిపోయిన హోల్డ్ మ్యాన్ ఇద్దరు కంటే. శృతి, నాకు ఇప్పుడు డౌట్. 4 ఇయర్స్ వన్స్, ప్రతి 4 ఇయర్స్ వన్స్ జరుగుతుందని చెప్పావు కదా, అంటే 2016 కూడా జరుగుండాలి కదా. మరి న్యూస్ ఏం రాలేదే? ఒకసారి చూద్దాం మాకు. ఇక్కడేం లేదేంటలా? అంటే ఇప్పుడు నేను కూడా చనిపోతానా? అలా ఏం కాదు, మేము ఉన్నాం కదా. మీరు ఉంటారా, కానీ నెక్స్ట్ లూప్లో మీకు ఏం గుర్తుండదు. అండ్ నెక్స్ట్ లూప్ చాడాక అసలు మీకు ఏం గుర్తుండదు మీకు. అలా ఏం భయపడకురా, ఏదో ఒక వే ఉంటుంది కదా. ఒకసారి చూద్దాం మాకు. నువ్వు పొద్దున్నుంచి ఏం జరిగింది, లూప్స్లో ఏం జరిగింది ఒకసారి గుర్తెచ్చుకో. మార్నింగ్ షాక్ కొట్టింది, తర్వాత వాచ్ వర్క్ అవ్వడం స్టార్ట్ అయింది, మళ్ళీ సెట్ చేసిన టైంకే మళ్ళీ లూప్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. షాకా? మార్నింగ్ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేద్దామని వెళ్తుంటే షాక్ కొట్టింది. ఐ గాట్ ఎవ్రీ. ఇది ఒక థియరీ మాత్రమే. ఇప్పుడు ఈ వాచ్ ఒక టైం మిషన్ కదా, దీనివల్ల లూప్లో స్టక్ అయ్యాం. సో ఏదైనా ఒక మిషన్ వర్క్ అవ్వాలి అంటే ఎనర్జీ కావాలి కదా. సిమిలర్లీ ఈ వాచ్కి కూడా ఎనర్జీ కావాలి. మీ కరెంట్ షాక్ కొట్టింది కదా, అప్పుడు వాచ్ ఛార్జ్ అయ్యి స్టార్ట్ అయ్యింది. సో 4 ఇయర్స్ బ్యాక్ సిమిలర్గా ఏమైనా జరిగి వాచ్ ఛార్జ్ అయ్యి స్టార్ట్ అయి ఉంటుంది. కానీ ఆఫ్టర్ సమ్లో ఈ ఎనర్జీ అయిపోయి ఉంటుంది. సో వాచ్ స్టాప్ అయ్యింది, లూప్ మధ్యలో ఎండ్ అయ్యి ఆ అబ్బాయి చనిపోయాడు. అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు, నేను ఈ వాచ్తో మళ్ళీ షాక్ తీసుకోవాలా? అవును, నీకు చాలా లూప్స్ ఉంటాయి కదా, అంటే చాలా టైం ఉంటుంది. ఆ లోపల ఏదో సొల్యూషన్ ఫైండ్ చేసి లూప్ నుంచి బయటకు వచ్చేయచ్చు. ఓకే, ఐ ఫీల్ దిస్ మే వర్క్. ఒకసారి షాక్ వల్ల ఎంత అయింది, మళ్ళీ అవసరమా? అరే నీ సోదరికి టైం లేదురా ఇక్కడ. అరే 2 మినిట్స్ ఉందిరా టెల్కి. ఒరే దేవ్, నేను లూప్ నుంచి బయటకు వచ్చేసారా? నీకేం గుర్తులేదా? నీకేం గుర్తులేదని చెప్తున్నా. మరి ఆ వెబ్సైట్ లో 4 ఇయర్స్ బ్యాక్ ఎలా గుర్తుంది వాళ్ళకి? ఏం చేస్తున్నారు? వచ్చామా రే, అసలు ఏం జరుగుతుందిరా? ఏదో తేడా కొడుతుంది, క్లాస్లో ఉన్నాం ఏంటి? అదే కదరా, నేను ఇంతసేపు చెప్ నీకెలా గుర్తుంది? అసలు ఏమంటున్నావురా, నాకేం అర్థం కావట్లే. అసలు తృతి ఎక్కడ? తృతి